న్యూస్ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై రాజధాని అమరావతిలోని ఉద్దండరాయనిపాలెనికి చెందిన దళిత రైతు పులి మర్యాదాసు తన అభిమానం చాటుకున్నారు ఈ నెల ఇరవై మూడున లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ముఖాకృతిలో వరి పంట పండించి బహుమతిగా ఇచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాలన దక్షతపై నమ్మకంతో ఉద్దండరాయనిపాలెంలో చిన్న తన కుటుంబానికి ఉన్న పద్దెనిమిది ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు అనంతరం వైసీపీ అధికారంలోకి రావడంతో అమరావతి జేఏసీ ట్రెజరర్గా ఉన్న ఆయనపై అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడ్డారు ఈ క్లిష్ట సమయంలో చిన్నాకు అతడి కుటుంబానికి నారా లోకేష్ అన్ని విధాలుగా అండగా నిలబడి ధైర్యం చెప్పారు ఇందుకు కృతజ్ఞతగా లోకేష్ నలభై పుట్టినరోజు సందర్భంగా ఆయన రూపం వచ్చే విధంగా నలభై లక్షల వడ్లగింజలతో పైరు నాటాలని చిన్న భావించారు ఇందుకు రాజధాని ప్రాంతంలో సాగుకు భూమి లేకపోవడంతో బాపట్ల జిల్లా అమృతలూరు మండలంలోని కూచిపూడికి చెందిన రైతు దగ్గర ఎకరం పొలం కౌలుకు తీసుకున్నారు అందులో డెబ్బై సెంటులో లోకేష్ ముఖాకృతిలో వరి పంట పండించారు దీనికోసం ప్రత్యేకంగా ఆర్టిస్టులను పిలిపించి ముందుగా లోకేష్ స్కెచ్ వేయించారు ఆ స్కెచ్ లోనే నాట్లు వేయించి పంట పండించారు లోకేష్ ముఖాకృతి కింద హ్యాపీ బర్త్డే లోకేష్ అన్న మీ పులి చిన్న అని అక్షరాలు వచ్చేలా పంటను తీర్చిదిద్దారు విత్తనాలు వేసి తొంభై తొమ్మిది రోజులు పూర్తవడంతో పైరు కోతకొచ్చింది పంటను కోసి ధాన్యాన్ని లోకేష్ జన్మదినం సందర్భంగా ఆయన తల్లి భువనేశ్వర్కి కానుకగా ఇవ్వనున్నారు ఇవాళ మధ్యాహ్నం వరికోత కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు నక్కా ఆనందబాబు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దేవినేని ఉమామహేశ్వరరావు వర్ల రామయ్యను ఆహ్వానించారు ఆయన రూపాన్ని వరి పంటతో కూచిపు గ్రామంలో వేయడం జరిగింది రేపు ఇరవై రెండో తారీఖున రెండో తారీఖుకి తొంభై తొమ్మిది రోజులు అవుతుంది మన రాష్ట్రానికి యువతరానికి నాయకులు పచ్చగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి వాళ్ళు నా పైన చూపించిన ప్రేమ అనురాగాలు ఆయనకి ఎలాగా నేను రంగం తీర్చుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను అయితే మన పాదయాత్రకి ఈ కూచిపూడి గ్రామంలో ఆ పంటని వరి పంటతో పండించి ఆయన రూపాన్ని చేయటం జరిగింది